ఈ వారం వృషభ రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ వారం వృషభ రాశి వారికి ఆదాయపరంగా ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ వారం మీరు మిశ్రమ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వారం చివరల్లో మీరు ఏదైనా శుభవార్త వింటారు. అది మీకు ఆనందాన్ని కలిగించుతుంది. మీ కుటుంబ సభ్యులతో ఈ వారం మీరు వ్యవహరించే తీరు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ సోదరి సోదరులతో మీకున్నటువంటి అభిప్రాయ భేదాలు ఈ వారం తీరిపోతాయి. మీ ఉద్యోగపరంగా ఈ వారం పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఏవైనా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీపై అధికారులతో మీరు వ్యవహరించే తీరు పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ ఉద్యోగపరంగా అనుకోని వివాదాలు జరిగే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీ కుటుంబ పరంగా మీకున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం లభించుతుంది. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారం. ముఖ్యంగా ఈ వారం మీరు లాభాలను పొందుతారు. అయితే మీకు ఈ వారం విరోధులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ వారం వ్యాపార పరంగా మీరు గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీ భాగస్వామి యొక్క సలహా ఈ వారం మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ వారం చివరలలో మీపై ఆరోపణలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి కోసం ఈ వారం మీరు విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు. అలాగే మీ ఏదైనా వాహన కొనుగోలు దిశగా కూడా ఈ వారం మీరు ప్రయత్నాలు చేస్తారు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వారం మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను 3 సార్లు పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మీరు ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఓం పుష్కరాక్షాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవడం మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో